చిన్న ప్రార్థన చేసుకుందాం మరి సమయంలో తని ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానం బట్టి ఉందనాలి ప్రభా తని ప్రభావ మరి ఆ పాటలో మీరు తోడుగా నీడుగా ఉన్నారు తని మరుదల మరుదలని మరి మీరు తాకిన విధానం బట్టి ఉందనాలి తని మరి మీ యొక్క ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసిన విధానం బట్టి ఉందనాలి మరి చదువుకునే వాక్యభావంలో ప్రభావ మీరు మాతో మాట్లాడారు తని మాకు తోడుగా నీడుగా ఉండండి మీ మాటలను అర్థం చేసుకునే విషయాలు మాకు కావాల్సిన జ్ఞానం గురించి మనం వేడుకుంటూ ప్రభా సమస్థాన్ని మీ ఆదంలో ఉంచుతూ ప్రభా ఇచ్చిన్ని ప్రాధాన్య వేసినాం నాడు వేరుకుంటే మీకే శిశువుతాలు చేయించుకున్నాను తండ్రి ఆమె నేను దేవుడు మరి నాకు ఇచ్చిన తలంపు ఆలోచన కూడా దేవుని యొక్క అట్రిబ్యూట్స్ విషయంలోనే మరి ఆలోచించాను దేవుడు జ్ఞాపకం చేశాడు ఈరోజు ఆ దేవుడి అట్రిబ్యూట్స్ లో ఒక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆ ఆ ప్రేమ విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమ ఏమై ఉన్నది దేవుని ప్రేమ ఎలాంటిది మనము పాటలో చూసాము ఆల్మోస్ట్ అన్నీ మనకు తెలుసు మనము చిన్న చిన్న పిల్లలేం కాదు మనమందరం పెద్దవాళ్ళము బైబిల్ వాక్యాలు వింటూ వింటూ వస్తున్నాము దేవుని యొక్క అట్రిబ్యూట్స్లో మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని ఆ యొక్క ప్రేమలో దేవుడు ఏమై ఉన్నాడు దేవుణ్ణి ఆ ప్రేమ ద్వారా ఎలా ఆరాధించాలి అనేది ఒక జ్ఞాపకం చేసుకుందాము చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధిద్దాం సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు మనకి యోహాను నాలుగు ఎనిమిదిలో ఒకసారి చూసాము నా నా జీవితంలో కూడా నేను చదువుకున్న రోజుల్లో ఇంజనీరింగ్లో నేను లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో ఎంట్రీ అయినప్పుడు ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమినార్ సెమినార్స్ ఉండేవి ఆ సెమినార్స్ ఉన్న సమయంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలా టెక్నికల్గా ఏం చెప్పాలనే ఆలోచన లేనప్పుడు నేను దేవుని యొక్క ప్రేమ మనకి రెండో మొదటి కొరంతిలో ఏదైతే దేవుడి యొక్క ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది అనేది థాట్స్ ఉన్నాయో అవి నేను స్కూల్ కాలేజ్లో ప్రజెంట్ చేశాను ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి అన్యులైన వారందరికీ కూడా ఇలా ప్రేమ ఇలా ఉంటుందా అనే అవగాహన ముందు లేదు అయితే దేవుని ప్రేమ ఇలా ఉందా అనేది కూడా నేను అప్పుడు చూశాను టూ థౌజండ్ నేను టెన్ గురించి చెప్తున్నా టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్లో లో దేవుని ప్రేమ అనేది ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అవగాహన లేదు నేను చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ నుంచి ఇవన్నీ వాక్యాలు వింటూనే వస్తున్నాను కానీ ఆ దేవుడు ఆ రోజు ఆలోచన ఇచ్చిన ప్రకారం మరి అనేకులు ఆ స్కూల్లో ఉన్న కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా మరి ఆలోచించి త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వచ్చి అరే ఓకే చాలా బాగుందిరా నేను ఎప్పుడు దేవుని ప్రేమ ఇలా ఉంటుందని ఆలోచించలేదు కూడా ఆలోచన కూడా రాలేదు నాకు అనే మనుషులు కూడా ఉంటారని నాకు ఆ రోజు దేవుడు బయలుపరిచారు మరి దాని తర్వాత నేను చదువులో హైదరాబాద్ నుంచి చదువు అయిన తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ నేను గుజరాత్ వెళ్ళడం జరిగింది గుజరాత్లో నేను త్రీ ఇయర్స్ ఉన్న అక్కడ కూడా సీనియర్ అడ్వైజ్గా సీనియర్ అడ్వైజర్గా ఈయులో వర్క్ చేశాను అక్కడ నార్త్ ఈస్ట్ పీపుల్ ఉండేవారు యంగ్ పీపుల్ అందరు కూడా జస్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మేము మరి త్రీ మెంబర్స్ సీనియర్ అడ్వైజర్స్ ఉండేవాళ్ళము ఇద్దరు వచ్చేసి సిఎస్ఐఆర్లో ఎస్ఆర్ఎఫ్ అండ్ జేఆర్ఎఫ్ నేను ఒక వర్కింగ్ ఎంప్లాయీని వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు షేర్ చేసిన ఆ యొక్క గాడ్స్ లవ్ అనేది వాళ్ళందరూ విన్నప్పుడు కూడా సో ఎక్కడ ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరికి రాగలుగుతారు అనే పాయింట్ ఉంది అని అంటే ఫస్ట్ దేవుని యొక్క ప్రేమ ఎందుకంటే ఎవరి జీవితంలో నా జీవితంలో కూడా నేను చాలా పరిస్థితుల్లో నుంచి మా మదర్ కానీ మా ఫాదర్ కానీ వాళ్ళ వర్క్స్లో ఉన్నప్పుడు మా మదర్ ఏదైతే నాకు మార్నింగ్ లేచి తన కష్టము నేను ఆ కష్టాన్ని చూసాను అది ప్రేమ ఆ ప్రేమను చూసినప్పుడే నేను నా తల్లిని నేను గౌరవించడానికి ఇంకా ఎక్కువ సాయం నాకు దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది అమ్మో నా తల్లి లేకపోతే నేను ఏం చదువుకునేవాడిని నేను కాలేజ్కి వెళ్ళేవాడిని టిఫిన్ నాకు ఎవరు కట్టేవారు నేను అవన్నీ చేసుకునే బలం లేనివాడిని నేను అప్పుడు నాకు అదంతా తెలియదు కూడా ఎలా చేసుకోవాలి ఎలా వెళ్ళాలి నా తల్లి ఉదయాన్నే లేచి నా కోసము ఆ భోజనం సిద్ధపరిచి ఎయిట్ ఓ క్లాక్కి నేను డిప్లొమాలో ఉండాలి ఎన్సీసీకి వెళ్ళేవాడిని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి రావాలి సో మార్నింగ్ నాకు స్నాక్స్ రెడీ చేసేది మళ్ళీ తర్వాత నేను ఎయిట్ ఓ క్లాక్కి ఇమ్మీడియట్గా వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళడానికి సో మదర్ యొక్క ప్రేమ అనేది నాకు తెలియదు అప్పుడు తను ఆ చేసిన ఆస్పెక్ట్స్ అన్ని నేను మళ్ళీ తర్వాత జ్ఞానము కలిగినప్పుడు నేను ఆలోచించుకుంటే ఆ ప్రేమ అనేది చాలా గొప్పది మనము ఆ ప్రేమకి విలువ కట్టలేము సో తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మన పట్ల చూపిస్తున్న సహోదరులు బంధుమిత్రులు మన పిల్లలు లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఏ ప్రేమ ఏం ప్రేమ అయినా కానీ మనము ఆ ప్రేమ దగ్గర చాలా తగ్గించుకుంటాం మనం వాళ్ళ దగ్గర ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సహాయం చేయడానికి సిద్ధపడతాం ఆ ప్రేమ దగ్గర లేకపోతే ప్రేమించడానికి లేకపోతే డేర్ చేయడానికి సహాయం చేయడానికి సేవ్ చేయడానికి కూడా మనము వెనుదిరిగాం అలాంటి ఒక ఆస్పెక్ట్ ఏదన్నా ఉందంటే అది ప్రేమ మాత్రమే దేవుడు కూడా మన పట్ల అలాంటి ఇంకా దానికంటే గొప్పనైన ప్రేమని మన పట్ల కనుపర్చాడు కాబట్టి మనకు ప్రేమ అంటే ఏంటో అర్థమైంది సో ఇన్ కేస్ దేవుడు నాకు తల్లిని పెట్టి నాకు తల్లి లేదనుకోండి లేకపోతే తండ్రి లేదనుకోండి సో న్యాచురల్ గా అసలుకి తల్లి అనే కాన్సెప్టే భూమి మీద లేదు మనుషులు జస్ట్ అలా ఎలా అయితే చెట్లు లేకపోతే మనం మనం అవన్నీ బయాలజికల్గా గా చూడకుండా నాచు గా చూస్తే మనకేమనిపిస్తా చెట్లు అవే మొలుస్తున్నాయి ఇతనం కింద పడుతుంది సో అలా మనము పెరుగునుంటే ప్రేమ అనేది దేవుడి ప్రేమ అనేది మనం తెలుసుకునే వాళ్ళం కాదు సో మనకి మనకి ఇచ్చిన తల్లిదండ్రులను మనకి ఇచ్చిన సహోదరులను మనకి ఇచ్చిన ఆప్యూతులని ఆ ఆ అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరూ మన పట్ల చూస్తున్న ప్రేమను చూసుకొని ఆ ప్రేమను అర్థం చేసుకొని దానికంటే గొప్పనైనా ఏసుకు ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి సో యోహాను నాలుగు ఎనిమిది ఒకసారి చూసుకునే మొదటి వ్యూహాను సారీ మొదటి యుహాను నాలుగులో ఈ భాగం అంతా కూడా ప్రేమ విషయంలో చాలా మాటలు మాట్లాడుతుంది సో దేవుడు ప్రేమ స్వరూపి ఆ ప్రేమ ప్రేమ అనే కాన్సెప్ట్ అనేది జస్ట్ టూ వర్డ్స్ కానీ దానికి ఏదన్నా మనం ఈక్వల్ గా చూడాలి అంటే ఆ ప్రేమని ఏసుక్రీస్తు ద్వారా మనం రిప్రజెంట్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి సో ఆ ప్రేమ అనేది మన పట్ల కనుపరచడానికి తను తాను మానవ రూపంలో తగ్గించుకొని ఆ ప్రేమను కనుపరచడానికి వచ్చాడు ఆ ఫోర్ సిక్స్టీన్ లో కూడా మనము చూసాము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు సో ఆ ప్రేమను బట్టి మనము దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించి దేవుని నమ్ముకొని ఉన్నాము మనము ఎరిగినప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రేమ స్వరూప ఉన్నాడు అనే దాని గురించి మనం ఆరాధిస్తూ తన్ని పొగుడుతున్నాము సో మన జీవితంలో చాలా విషయాల్లో నా తల్లిదండ్రులనే కాదు కానీ మనందరం కూడా మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని నేను గైడ్ చేయడానికి ఎంత మనకి ఇంపేషన్స్ అనేది పెరుగుతుంది అంటే ఎందుకంటే వాళ్ళు మన మాట విననే వినరు ఒక్క చిన్న మాట జస్ట్ కూర్చోరు అన్నదానికి కూడా వినరు వాళ్ళు దేవుడు మన పట్ల తన ప్రేమని మనకు కనపరిచినప్పుడు దేవుడు దేవుడి ఆలోచనలో నుంచి మన పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు దేవుడు అసలు మనని కన్సిడరే చేయొద్దు అసలుకి అసలుకి మీరు నా పిల్లలే కాదని అనాలి అంత మనం ఏంటి మనము మెడవంచని ప్రజలం ఎంత మెడవంచని ప్రజలం అంటే ఇజ్రాయెల్ కంటే కూడా ఇంకా భయంకరం అక్కడ దేవుడు బైబిల్లో పర్స్పెక్ ఏదైతే మనకి ఆలోచనలు ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ లో ఇచ్చారో ఆ ప్రజల విషయంలో చెప్పుకుంటూ వచ్చాడో దానికంటే కూడా మన మైండ్ మన థాట్స్ మన హృదయము భయంకరం ఆ భయంకరమైన హృదయాన్ని ప్రేమించడానికి యేసు ప్రభు వెను వెనురగలేడు అసలుకి కాంప్రమైజ్ అవ్వలేడు అసలుకి బట్ స్టిల్ దానికి మనం యోగ్యులం కాదు ఆ ప్రేమని పొందడానికి అర్హత లేదు మనకి దేవుడు అయినా కూడా మనని వదిలిపెట్టలేదు విడిచిపెట్టలేడు అయితే మనం కొన్ని ఆ దేవుడి యొక్క ప్రేమ విషయంలో ఆ దేవుడి ప్రేమ ఎలాంటిదని అనేది జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని ఆరాధించుకోవడానికి ఈ పాయింట్స్ని మెమొరైజ్ చేసాము సో ఇర్మియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నేడ కృప చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనే దానికి ఎండ్లెస్ అనేది ఒక నేమ్ మనము యాడ్ చేయొచ్చు ఎండ్లెస్ లవ్ ఆ లవ్ మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనము అది ఎంత రెబెలెస్గా ఉన్నా కానీ ఆ ప్రేమ ఉంటుంది బట్ ఆ ప్రేమ నుంచి ఆ ప్రేమను ఆ ప్రేమను బట్టి దేవుడు మనని విడువక మన ఎడల కృప చూపుచున్నాడు సో ఈ శాశ్వతమైన ప్రేమ ఎండ్లెస్ లవ్ అనేది ఆ జ్ఞాపకం చేసుకుందాం మన పట్ల శాశ్వతంగా మనము పాపము చేసి ఉన్నాము చేస్తున్నాము చేయబోతున్నాము వీటన్నిటి విషయంలో దేవుడి యొక్క ప్రేమ మన జీవితంలో కనపరుస్తూనే ఉంటున్నాడు మనము ఈరోజు నేను రక్షణ పొందానని రేపటి నుంచి నేను పాపం చేయను నాలో పాపం లేదని మనం చెప్పుకోలేము కూడా దేవుడికి రెబులెస్గా ఉంటూనే ఉంటాము మన ఆలోచనలో మన హృదయంలో చివరి ప్రీవియస్గా మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా మనకు తెలిసిన దేవు దేవుడికి డిసోబీడియంట్గా ఒక పర్స్పెక్టివ్లో ఏదైతే ఆజ్ఞల విషయంలో చెప్పాడో అది కాకుండా మనకు తెలియకుండా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం ఆ విషయాల్లో కూడా దేవుడి యొక్క శాశ్వతమైన ప్రేమని మనం పట్ల కనపరచకుండా ఉండడు కనుపరుస్తూనే ఉంటాడు బట్ స్టిల్ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే దేవుడు ఏం మన దగ్గర నుంచి కోరుతున్నాడు అంటే మనము అది తెలుసుకొని మనము దేవుని దగ్గరకు వచ్చి కన్ఫ్యూస్ చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఉండాలి అనే పర్స్పెక్టివ్ లో దేవుడు మనని చూస్తున్నాడు సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఏషయా అరవై మూడు తొమ్మిది ఇజ్రాయెల్ పట్ల దేవుడు ఎంతో ప్రేమ ఎంతో ప్రేమ అది మనకి ఈ కొన్ని సాంగ్స్ ఉన్నాయి హెబ్రోన్ పుస్తకాల్లో ఆ పాటలు వింటూ ఉంటే నేను నాలుగు గంటలు ఒక సాంగ్ని ఒక్క జస్ట్ వచ్చినానికి ఫోర్ ఫైవ్ అవర్స్ వింటూనే ఉంటా వింటూనే ఉంటా ఎందుకు అది వింటున్నప్పుడు హృదయం కరిగి కరిగి బాధ నేను అలాంటి వాడినా నేను అలాంటి వాడినా దేవుడు దేవుడు నేను అంత ఇబ్బంది పరిచాను దేవుడిని నేను అంత బాధ పెట్టానా దేవుడు అయినా కానీ నా పట్ల నాకు ఆ ఆ శాశ్వతమైన ప్రేమ ఆ విమోచించే ప్రేమ ఎత్తుకొని నన్ను నా మీద నా కోసం నన్ను ఎత్తుకొని నా మీద నాకు ప్రేమ చూపించి అదే నేనున్న నేను నీ నీ తండ్రిని నీ నీ తండ్రిని నీ దేవుడనని దగ్గరకు వచ్చి హత్తుకొని అలాంటి ప్రేమ మన జీవితాల్లో చూపించాడు ఆ అరవై మూడు తొమ్మిది ఒకసారి చూసుకుందాము సో పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనచ్చు వచ్చాను ఏ సమయాలండి అవి మనము ఈ అరవై మూడుకి ముందు కూడా చూసుకున్నగలిగితే ఈ వచనాలన్నీ కూడా ఇజ్రాయేలుల విషయాల్లో ఎంతో బాధ దేవుడు ఎంతో బాధను అందుతున్నాడు వారి పట్ల దయ చూయిస్తూ చూయిస్తూ వాళ్ళ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ పాపములను క్షమిస్తూ వాళ్ళని క్షమిస్తూ అలానే ఆ పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాను సో ఆ బాధల్లో ఆ కష్టాలు దేవుడు పొందుతున్న బాధ మనుషుల మనం ఎలా అయినా బాధ పొందుతాం శారీరకంగా మనకు బాధలు ఉంటాయి మనకి అవన్నీ ఉంటాయి కానీ దేవుడు బాధను అందుతున్నాడు మన విషయాల్లో ఆ దేవుడు ఆ ప్రేమ చూపించి మనని ఆ ఆ ప్రేమ చూయించడానికి దేవుడు ఈశాల విషయాలు ఎంతగానో తగ్గించుకున్నాడు అక్కడ కూడా వాళ్ళు అరవై నాలుగు ఎంత అరవై నాలుగు రెండు తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనచ్చు లోబడనుల్లని ప్రజల వైపు దినమంతయునే నా చేతులు చాపుచున్నాను ఇంత లోబడని ప్రజల వైపు దినమంతయుసు ప్రభు మన సృష్టిని ఆకాశంని భూమిని సమస్తాన్ని కలిగ చేసిన దేవుడు ఒక మానవుని గురించి దినమంత చేతులు చాచి వెయిట్ చేస్తూ ఎప్పుడొస్తాడు నా బిడ్డ నన్ను ఎప్పుడు కనుక్కుంటాడు నా ప్రేమను ఎప్పుడు తెలుసుకుంటాడని వేచి చూడడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఈ ఇలాంటి పరిస్థితుల నుంచి మనందరిని కూడా ఆ ఇజ్రాయెల్ పరిస్థితుల్లో నుండి కూడా మనకి విముక్తి ఏసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు సో మనల్ని విమోచించి ఎత్తుకొని మనని మోసిన దేవుడు అలాంటి ప్రేమని మన పట్ల కనుపర్చాడు కాబట్టి మనం దేవుణ్ణి సుధించాలి ఎఫ్ఎస్సి రెండు నాలుగండి ఎఫ్ఎస్సి రెండు నాలుగు మనం పాటలో కూడా చూసాం కదా అయినను దేవుడు కరుణ సంపన్నుడై సో కరుణ గ్రేస్ సంపన్నత అందులో ఇమేజరబుల్ అది సంపన్నత కరుణా సంపన్నుడై ఉండి సో అది ఇమ్మేజరబుల్ మనను మనము మన అపరాధముల చేత చచ్చినవరమై ఉండినప్పుడు సైతము సో వీఆర్ డెడ్ టు సిన్ అంతే అక్కడ మనం చనిపోయాం ఆల్రెడీ సిన్ లో పార్తుకుపోయాం అలాంటి ప్లేస్ లో కూడా మన ఏడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తులో బతికించాడు ఇన్ కేస్ దెర్ వాజ్ మనం ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు లేని పక్షంలో రాని పక్షంలో ఇంకా ఇంకా జస్ట్ ఈ ప్రొలాంగ్ అతని దేవుడి యొక్క రాకని ఇంకా ప్రొలాంగ్ చేసి ఉండగలి ఉండుంటే మనమందరం కూడా మన ఇజ్రాయిల్ల మన పిత్రుల జీవితాలను బట్టి మనం అలానే కొనసాగే వాళ్ళం అలానే రెబ్యులర్స్ గా ఉండే వాళ్ళం అలానే పాపంలో కూ పాపంలో వాళ్ళం స్టిల్ దేవుడిని నమ్మి లేకపోతే దేవుడి మీద ఆధారపడి ఉన్న కొద్ది జనాల్లో కూడా ఈ యొక్క విమోచన ఏదైతే చచ్చిన వారికి విమోచన అనేది క్రీస్తులో ఇచ్చాడో అది ఉండేది కాదు సో ఏసుక్రీస్తు మన పట్ల ఆ మహాప్రేమను చూపించాడు ఎంత మహాప్రేమ అంటే అది ఇమేజరబుల్ దిస్ ఇస్ ఆల్సో అన్ ఇమేజరబుల్ మహాప్రేమ ఈ ప్రేమ మన పట్ల కనుపర్చాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం బ్రతికాం మళ్ళీ ఏసుక్రీస్తు ప్రేమను బట్టి మనం మనం బ్రతకాం కాబట్టి ఆ మహాన్ ప్రేమను బట్టి మరొకసారి దేవుని జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది సో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఇక్కడ పైన కూడా చూసుకోతే దేవుడు ఎయిట్ నుంచి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మములను గూర్చిన ఏర్పాటు కింద ఫుట్ నోట్ లో వన్ కదా లేక గృహ నిర్వాహక తత్వము దీని గురించి నాకు అయితే నేను గుజరాత్ లో ఉన్నప్పుడు గాడ్విన్ అంకుల్ అని నికల్సన్ అని ఓల్డ్ టెస్ట్మెంట్ పిహెచ్డి అంకుల్ అంకుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి చెప్పేటప్పుడు దేవుడి యొక్క జ్ఞానము ఎంత ఆ మర్మములు కానీ ఆ గుప్తం ఇందులో ఉన్ ఇన్వాల్వ్ అయిన ఎంత పెద్ద ఫిలాసఫర్ పిహెచ్డి తీసుకోండి లేకపోతే స్కాలర్స్ తీసుకోండి డాక్టరేట్స్ ని తీసుకోండి ఎంత చదువులు చదివినా ఈవెన్ రవి జక్రయ్య మనకు అందరికీ తెలుసు రవి జక్రయ్యం అంకుల్ చదివిన బుక్స్ ఎవరు చదువు ఉండొచ్చు చదువు ఉండకపోవచ్చు తను రాసిన బుక్స్ కానీ తన పర్స్పెక్టివ్ లో సో అలాంటి జ్ఞానం కలిగి ఉన్న వారు కూడా ఇంకా జ్ఞానం కొదువు ఉంటుంది బైబుల్ చదువుతుంటే ఆ జ్ఞానం వస్తూనే ఉంటుంది వంద సంవత్సరాలు మన జీవితం అయితే వెయ్యి సంవత్సరాలు ఇచ్చిన ఆ జ్ఞానం మనకి సరిపోదు వస్తూనే ఉంటుంది అంత గొప్ప జ్ఞానము దేవుడి పుస్తకంలో మన కోసం తన ప్రేమ పరచడానికి రాసిచ్చాడు సో సమస్త జ్ఞానమును మించిన ప్రేమ మన దేవుని ప్రేమ దాన్ని బట్టి దేవుడిని ఆరాధించాలి తీతు పత్రిక మూడు నాలుగు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు సో ఆ ప్రత్యక్షమైన ప్రేమ ఈ ప్రత్యక్షమైన ప్రేమ అనేది ఏసుక్రీస్తు ఎప్పుడైతే మానవుల కోసము వస్తున్నాడు అని దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మానవుల పాపములను మోసుకోవడానికి దేవుని గొర్రపిల్లగా వస్తున్నాడని ఆ ప్రత్యక్షతను బైబిల్లో కనపరిచారో మన పితరులు వెయిట్ చేశారు చూశారు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు దేవుడు ఇచ్చిన సైన్స్ ని బట్టి తను వచ్చిన తర్వాత జ్ఞానులు ఎంతో దూరం నుండి ప్రయాసము ప్రయాసపడి ప్రయాసపడి దేవుని దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధించరు సో దేవుని యొక్క ప్రేమ ఆ జననముతోటి తోటి మరణము వారికి ప్రత్యక్ష ప్రత్యక్షమై మనకు కనపరుస్తూనే ఉంచాడు అదంతా మనకి బైబిల్లో ఆ మరుగు చేసి ఉంచాడు మనం అవన్నీ చదువుకొని మనం దేవుడి యొక్క ఆ జ్ఞానం పొంది దేవుడి యొక్క ప్రత్యక్షతను అనుభవించే ఆధిక్యతను మన అందరికి ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి నెక్స్ట్ వచ్చేసి వన్ జాన్ ఫోర్ టెన్ సో ఈ వచనాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు బీసీ టైమ్ లోని మనము ఇంప్లాయ్ చేసుకోలేము దీన్ని మనం ఆది కాండము ఆదాము అవ్వకి ముందు నుంచే ఈ ఆలోచన దేవుడిలో ఉంది మనము దేవుని ప్రేమించితేమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఎండుటకు తన కుమారుని పంపెను సో దేవుడు మనని భూమి పునాదులు వేయబడక మునుపే మనని ప్రేమించాడు తన యొక్క ఆ యొక్క సంకల్పము ఆ అనాది కాలములో దేవుడి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ సమయం నుంచే మనని నన్ను సుజీత్ అనే పర్సన్ ని ప్రేమిస్తూ వస్తున్నాడు అప్పటి నుంచే ప్రేమిస్తూ వస్తున్నాడు నా కోసం నన్ను ప్రేమించి నన్ను సేవ్ చేయడానికి లేకపోతే తన ప్రేమను నాకు కనపరచడానికి నేను అది అర్థం చేసుకుని దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి మహిమపరచడానికి తన ప్రణాళిక ఈ రోజు నేను పుట్టినప్పటి నుంచి కాదు దేవుడి భూమి ఆకర్షణలని సృష్టించక ముందు నుంచే ఉంది సో మన దేవుని ప్రేమ ప్రేమించి తిమ్మని కాదు సో మనం ప్రేమించి తిమ్మని కాదు దేవుడు మనం పుట్టక ముందు నుంచే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మొదటిగా ప్రేమించిన ప్రేమ కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆ నాలుగు పది నాలుగు పంతొమ్మిదిలో కూడా ఒకసారి చూస్తే ఆయన మొదట మనలను ప్రేమించాను గనుక మనము ప్రేమించు చున్నాము మనం ప్రేమించేది సెకండరీ ఫస్ట్ లవ్ ఈస్ గాడ్ గాడ్స్ లవ్ దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడు నా పిల్లలు ఉన్నారు నేను వాళ్ళు పుట్టిన తర్వాత నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను వాళ్ళు గర్భంలో వచ్చినప్పటి నుంచి నేను అలా గురించి ఆలోచిస్తున్నాను కానీ నేను వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు నేను ముందు ప్రేమించాను వల్ల నేను ప్రేమించలేదు పిల్లల్ని నా పిల్లల్ని దేవుడు మన పట్ల ఇంకా దానికంటే థాట్స్ మన థాట్స్ జస్ట్ లిమిటెడ్ బట్ గాడ్స్ థాట్స్ అనేవి లిమిటెడ్ కాదు అవి ఎప్పుడు కూడా అవి మన కోసం అనాది కాలం నుంచి ఆ ప్రణాళిక వేసుకుంటూ ఆ మొదటి ప్రేమను దేవుడు కనపరుస్తూ వస్తూ 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 ఏసుక్రీస్తులో దాన్ని సమాప్ సమాప్తం చేసి మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆదనకర్తగా ఉంటూ మనం స్టిల్ ప్రేమిస్తూ గైడ్ చేస్తూ మనం తీసుకువెళ్తున్నాడు ముందుకి మొదటిగా ప్రేమించిన ప్రేమ తర్వాత సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమ ఎఫ్ఏసి ఆరు ఇరవై మూడు ఒకసారి చూసుకుందాము సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమ సో మనకి దేవుడు సమాధానంతో కూడిన ప్రేమని విశ్వాసముతో కూడిన ప్రేమని మనకిచ్చాడు దాన్ని బట్టి దేవుడిని ఆరాధిద్దాము సామెతలు పది పన్నెండు సో దోషములన్నిటినీ కప్పును ఒక బర్గర్ లోపల ఏవైతే ఆ బర్గర్ అనే దాన్ని డిఫైన్ చేస్తాయో ఇన్ కేస్ బర్గర్ లో అవి లేకపోతే అది బర్గర్ అన్నది రెండు బ్రెడ్స్ అంటాం మనం అంతే సో ఆ బర్గర్ అనే వర్డ్ కి రెండు బ్రెడ్స్ మధ్యలో సమకూర్చిన వాటన్నిటిని బట్టి దాని బర్గర్ సో అదర్వైజ్ ఇట్స్ జస్ట్ మిక్స్ ఆఫ్ వెజిటబుల్స్ మనం ఆ వెజిటేబుల్స్ ని జస్ట్ సో అదొక అదొక జస్ట్ ఫుడ్ అది సో దేవుడు మన ప్రేమని ఇంకా కంప్లీట్ గా సో తన ప్రేమ ద్వారా కప్పి నాలో పాపం ఉంటూనే ఉంటుంది నేను ఈ రోజు కాదు ఇంకా ఫర్దర్ గా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు నేను చేయబోయే పాపంలో కూడా క్షమించిన దేవుడు అని నేను దేవుడిని జ్ఞాపం చేసుకొని సూచిస్తాను మనం అంద మనమందరం చేస్తాం అవన్నీ సో మన పాపంలను చివరి వరకు తనను తాను అంగీకరించ తనను మన మన మనల్ని అంగీకరించడానికి తన రక్తాన్ని ఇచ్చి ఆ రక్తాన్ని మనకు క్రయధనముగా సమర్పించినప్పుడు ఆ రక్తం ఏసుక్రీస్తు యొక్క రక్తాన్ని చూసి మనల్ని అంగీకరిస్తున్నాడు కానీ పరలోకంలోకి మనని బట్టి కాదు సో ఆ రక్తాన్ని మన ఆ రక్తం మన పాపంలో కూడా కప్పింది ఏసుక్రీస్తు యొక్క రక్తము మన పాపంలో కప్పింది స్టిల్ మనలో పాపం ఉంది కప్పడం ఏంటంటే పాపం కంప్లీట్గా తీసివేయడం కాదు ఆ వాస్ట్ బట్ స్టిల్ మై సిన్ఫుల్ నేచర్ ఈస్ దేర్ విత్ ఇన్ మై ఆ సిన్ఫుల్ నేచర్ ఉన్నప్పుడు కూడా దేవుడు పాపం నేను పాపిన ఉన్నప్పుడు కూడా నన్ను కప్పి తన అంగీ యేసుక్రీస్తు నామమును బట్టి మాత్రమే సో ఆ ప్రేమ నా పాపంలో కప్పి నన్ను కప్పి నన్ను అంగీకరించే ప్రేమ అది సో దీని వల్ల దీని విషయంలో కూడా దేవుని ఒకసారి మహిమపరిచే మహిమపరచడానికి మనం జ్ఞాపకం చేసుకుందాము మై మహిమపరిచే బద్దులమై ఉన్నాం మనం ఇంకా ఐదు రెండు అండి అప్పగించుకున్న ప్రేమ అప్పగించుకో నేను సో జ్ఞాపకం చేసుకున్నాం కదండి ఇంతకుముందు సామెతలు పది రెండు నుంచి సేమ్ క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మనలో పరిమళ సువాసన మన పాపపు జీవితంలో పరిమళ సువాసన అనేది క్రీస్తు లేకపోతే రాదండి సో ఆ క్రీస్తు మనకి మన పాపంలో కప్పి తను మన జీవితంలో ఉంటూ మన హృదయంలో ఉంటూ సు పరిమళ సువాసన వ్యధ జలుతూ ఉన్నాడండి దాని ద్వారా మనము విఆర్ గ్లోయింగ్ దేవుడు ఏసుక్రీస్తు లేకపోతే మన జీవితాలు అసలుకి వెలుగు లేదు పాపపు మనం ఇందకు చదువుకున్నాం కదా మరణానికి ఆల్రెడీ ఆర్ డెడ్ టు సిన్ సో ఆ పరిస్థితి నుండి కూడా మనని పరిమళు పరిమళ సువాసనగా మన వెదర్జల్లే వారిగా మనం చేశాడని సో దాన్ని బట్టి దేవుడిని మనం ఆరదిద్దాము ఆ దేవుడు తను తాను అప్పగించుకున్నాడు తన ప్రేమని మన పట్ల అప్పగించుకున్నాడు దర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను ఆ కయనేబుల్ విషయంలో దేవునికి ఆ బ్లడ్ అనేది ఆ ముర పెట్టింది సో బ్లడ్ ఈ టాపిక్ గురించి నేను ఒక అన్న చెప్పినప్పుడు విన్నాను ఈ రక్తం విషయంలో దేవుడు ఎందుకు ఇంత కన్సర్న్ ఉన్నాడంటే మన పాపంలో అన్నిటికీ క్రయధనము ఏసుక్రీస్ ఒక రక్తం అనేది ఇనఫ్ అనేది మనం ఇందాక మాట్లాడ అంకుల్ చెప్పినప్పుడు కూడా విన్నాం కదా సో ఆ రక్తానికి అంత బలం ఉంది ఆ రక్తం గోజాతం మనం గోజాట దానికంటే కూడా రక్తం అనేది దేవుడు క్రై కదా ఇట్ క్రైడ్ అండ్ గాడ్ లిజన్ టు దట్ బ్లడ్ ఆ బ్లడ్ ఏదైతే దేవునికి అర్పణగా ఇచ్చాడు అప్పుడు దేవుడు మనని అంగీకరించాడు ఆ అర్పణ లేకపోతే దేవుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం అనేది అర్పణగా బలిగాను అప్పగించుకోనకపోతే మనకి క్రయదనం ఉండేది కాదు సో దాన్ని బట్టి దేవుడు అప్పగించుకున్న ఆ యొక్క రక్తాన్ని బట్టి దేవుడి యొక్క ప్రేమను బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాము యోహ యోహా యోహో యుహాను పదిహేను మూడు అండి మొదటి యువన పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడివాడును లేడు పదమూడు సారీ అండి సో యోహాను పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే నా ఫ్రెండ్స్ కోసం నేను హార్డ్లీ ఏదో రెండు మూడు పనులు ఉంటాను కానీ నా కోసం నా ఫ్రెండ్స్ చాలా వర్క్ చేశారు సో వాళ్ళందరూ ఏదన్నా ఇంజనీరింగ్ స్టడీస్ లో కానీ లేకపోతే నేను వర్క్ చేస్తున్న వర్క్ అండ్ మనమెంట్లో నాకు ఛాలెంజెస్ ఉన్నప్పుడు హెల్ప్ చేయడం ఇవన్నీ ఏంటంటే బికాస్ నేను గొప్పవాడడానికి కాదు లేకపోతే నేను ఇంకొకరికి సహాయం చేయడం వాడు గొప్పవాడని కాదు కానీ మన యొక్క బలహీనతల్లో మనకి సహాయం చేయడానికి లేకపోతే మనము వాళ్ళ బలహీనతలో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తుంటాడు దా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడి వాడునూ లేదు సో మనము దేవుని విషయంలో దేవుడు మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చాడు అప్పగించుకున్న తర్వాత మన ప్రాణం మన ప్రాణం పెట్టిన ప్రేమ తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు ఇది ఈ విషయాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము మొదటి యోహాన్ మూడు పదహారు కూడా ఒకసారి చూసుకుందాము అందరి సో బైబుల్ ఆల్రెడీ చెప్తుంది మన స్నేహితుల కోసం మనం నేను సమ్ టైమ్స్ ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఇంజనీరింగ్ లో చాలా చక్కగా ఉండేవాడు నా నాతో పాటు డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ లో ప్రాజెక్ట్కి నా టీమేట్ వాడు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు బట్ ఎప్పుడైతే నేను క్రైస్తవుడిగా ఉన్నాను వాడు గురువు ఉన్నప్పుడు తన తన సమాజంలో కూడా క్రైస్తవులని ఒక విధంగా చూసే పరిస్థితి స్టార్ట్ అయినప్పుడు నన్ను చాలా క్వశ్చన్స్ వేశాడు ఎంత ఆర్గ్యుమెంట్స్ వచ్చాయంటే వాడు చివరికి ఎలాంటి మాటలు మాట్లాడాడంటే మీరు చారిటీ వర్క్స్ ఆ కన్వర్షన్స్ కి మీరు చారిటీ వర్క్స్ చేస్తున్నారా ఇలాంటి క్వశ్చన్స్ వేయడము తర్వాత ఇంకా అవన్నీ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఒక రోజు నేను గుజరాత్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఏరా జీసస్ క్రైస్ట్ సున్నతి పొందాడా మీరు కూడా సున్నతి పొందారా అనే క్వశ్చన్ వేసి వాటి డౌట్స్ అని కాదు తనకి ఏంటంటే వాంట్ టు బ్లేమ్ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు హిందూ ముస్లిమ్స్కి మీకు ఏం డిఫరెన్స్ సో అన్యులకి ఏం డిఫరెన్స్ అనేది వాడి యొక్క థాట్స్లో క్లారిటీ లేదు అసలుకి అండ్ ఈ డోంట్ వాంట్ టు లీజాన్ వినాలని కూడా ఉద్దేశం లేదు కానీ బ్లేమ్ చేయాలని ఉద్దేశం ఉంది సో అలాంటి వాడిని నేను ప్రేమించాలనే పర్స్పెక్టివ్లో నేను అసలుకి చాలా ట్రై చేశాను నేను అక్కడ నుండి తన్ని గైడ్ చేయడానికి ట్రై చేశాను నా ఫ్రెండ్స్ ట్రై చేశారు ఫేస్బుక్ లో నుండి తనకి తను పోస్ట్ చేస్తున్న పోస్ట్ కి అన్నిటికీ కూడా సమాధానాలు అది కూడా అగ్రెసివ్ గా కాదు కూల్ గా మనము తన్ని నొప్పించే మాటలు ఉండకుండా ఉండడానికి బెంగళూరు నుంచి ఒక అన్న గుజరాత్ నుంచి టూ మెంబర్స్ వాళ్ళందరూ తను ఆన్లైన్లో ఉంచుకొని తనకి గైడ్ చేస్తూ అది కాదండి ఇదా ఇలా యేసుక్రీస్తు ప్రభు ఇలా చేశాడు ఇలా చేశాడు అన్ని చెప్పినా కానీ స్టిల్ తను నన్ను ప్రేమించట్లేడు ఈరోజు కూడా ఈజ్ నాట్ లవింగ్ మీ కానీ దేవుడు అలా చూపించలేడు మన మన మనము మనము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టి ఎట్టిదని తెలుసుకొని వచ్చున్నాము నా ఫ్రెండ్స్ నా కోసం నేను ఆ విషయంలో తను ఫెయిల్ అయిపోయాడు నేను కూడా ఫెయిల్ అయిపోయాను నేను ప్రేమించడానికి ప్రయత్నించాను నేను చెప్పడానికి ప్రయత్నించాను ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లమ్స్ లేవు లేకపోతే సోషల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు ఉన్న ప్రాబ్లం ఒకే ఒక దగ్గర నాకు తనకు ఎక్కడ అంటే గాడ్ దగ్గర గాడ్ దగ్గర తనకి క్లారిటీ ఇవ్వాల్సింది ఇచ్చాను బట్ అక్కడ ఫైటింగ్ ఎవ్రీ టైమ్ ఒక ఒక సేయింగ్ ఉంది మనకు తెలిసింది ఆర్గ్యుమెంట్స్ నెవర్ విన్ ద సిచ్యువేషన్ మనము వంద సంవత్సరాలు అతని తోటి ఆర్గ్యుమెంట్ చేసినా కానీ నూట ఒకటో సంవత్సరము వస్తే మళ్ళీ సేమ్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో దాని తర్వాత డే కూడా అలానే ఉంటుంది సో అక్కడ ఎవరు గెలిచారనేది ఏం తెలియదు క్లారిటీ ఉండదు అతని యొక్క ఫిలాసఫీలో అతను వెళ్తుంటాడు మన ఫిలాసఫీలో మనం వెళ్తున్నాం కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రేమని కనుపరిచే విషయంలో దేవుడు కాంప్రమైజ్ అవ్వలేదండి సో మన కోసము స్నా స్నేహితుల కోసము కష్టపడని ఆ ప్రేమ అనేది ప్రేమ కాదు కానీ దేవుడు మనని ఆ స్నేహం కంటే కూడా ఎక్కువగా ప్రేమించి స్నేహితుల కోసం ప్రాణం పెట్టే ప్రేమ కంటే కూడా ఎక్కువగా ప్రేమించి ఆ మన కోసం ఆ యొక్క ప్రేమను అర్పించాడు దాన్ని బట్టి దేవుడిని మనము జ్ఞాపకం చేసుకొని సూచిస్తాము ఏ యోహ యోహాను మూడు పదహారు అందరికీ తెలిసిన వాక్యం అండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారి పుట్టిన ఆనంద్ సో ఆయనను అనుగ్రహించను సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ వాక్యం కూడా మూడు పదహారు దేవుడు లోకం ఎంతో ప్రేమించను చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా మాకు చెప్పేవారు ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను ఆ ఎంతో అనే కాన్సెప్ట్ లో చాలా గట్టిగా అరిచేవాళ్ళము ఎంత అంటే ఎంత ఉందో అంత కంప్లీట్ అయ్యే వర్క్ ఎంతో అని సో అది మేము చిన్నప్పుడు తెలిసేది కాదు అరవడం ఒకటే తెలిసేది కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క నిజస్వరూపం ఆ యొక్క ప్రేమ అర్థమైందో అప్పుడు ఆరదించే ఆరాధించే బదులం ఎంత ఆరాధించినా కానీ వి కెనాట్ ఈక్వేట్ అవర్ సెల్ఫ్ ఆర్ అవర్ ప్రేజ్ ఫర్ హిస్ సాక్రిఫైస్ మనము దానికి అసలుకి సరి తూలలేమండి అలాంటి ప్రేమని మన కోసము తన కుమారుడైన యేసు క్రీస్తులో మన కోసం ఇచ్చాడు దాన్ని బట్టి దేవుణ్ణి నిత్య జీవము అనుగ్రహించిన ప్రేమ సో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం శాశ్వతమైన ప్రేమ విమోచించి ఎత్తుకొని మోసిన ప్రేమ మహాప్రేమ సమస్త జ్ఞానమును మించిన ప్రేమ ప్రత్యక్షమైన ప్రేమ మొదటిగా ప్రేమించిన ప్రేమ సమా సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమ దోషములను కప్పిన ప్రేమ అప్పగించుకున్న ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ నిత్య జీవము అనుగ్రహించిన ప్రేమ వీటన్నిటికంటే కూడా ఇంకా మొదటి కొన్ని పదమూడో అధ్యాయంలో మళ్ళీ దేవుడిచ్చిన ఆ యొక్క ప్రేమ ప్రేమ ఫలాలు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబము డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దీర్ఘ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును వీ వీటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో మనమందరం కూడా మనమనే కాదు అన్యులైన ఎవరైనా మానవులందరూ కూడా ఈ ప్రేమ కలిగి ఉంటే ఎలా ఉంటుందంటే సమాజం నా ఇంటికి నేను లాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు లేకపోతే బ్యాంక్స్ లో డబ్బులు వెళ్ళి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు నా పిల్లల్ని నేను స్కూల్కి వెళ్ళి అరే ఏమైతుందో రోడ్ మీద ఎక్కడైనా దెబ్బ తగులుతుందా లేకపోతే వచ్చి గుద్దుకుంటారా అవన్నీ సమస్యలకి ఒకే పరిహారం ఏందంటే ఈ దేవుని యొక్క ప్రేమను మనం అందరం హండ్రెడ్ పర్సెంట్ పాటించగలిగితే ప్రపంచం అంతా సో దెర్ ఇస్ నో ఎలాంటి ఆపద ఎలాంటి నష్టము ఇలాంటి ఏవి ఉండయండి సో దేవుడు ఆ ఈ ఈ క్వాలిటీస్ ఏదైతే మనకి దేవుడి యొక్క ప్రేమ యొక్క ఫలాలు ఏవైతే ఇచ్చాడో ఆ ఫలాలు మన జీవితంలో ఉండాలని ఆశిస్తున్నానండి మనమందరము ఈ దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దామండి